మీరు ఈ ఊరికి కొత్తలా ఉన్నారు? అవునండి, ఫస్ట్ టైం ఈ ఊరికి రావడం. రాఘవయ్య గారింటికి ఏ పని మీద వెళ్తున్నారండి? మా కంపెనీ పని మీద కలవడానికి వెళ్తున్నామండి. అవును, వచ్చేటప్పుడు చూస్తున్నా రాఘవయ్య గారి బడి, రాఘవయ్య గారి గుడి, రాఘవయ్య గారి చెరువు అని బోర్డులున్నాయి. ఈ ఊళ్ళో ఆయన అంత ఫేమసా? ఈ ఊరికి పెద్ద దిక్కు ఆయననండి. ఈ ఊళ్ళో ఏం మంచి పని అయినా సరే ఆయన చేతుల మీద జరగాల్సిందే అండి. అలాగా? అవునండి, ఆయన గారు ఎంత మంచివారో తేరా వస్తే అంత కోపిష్టి, అంత మూర్ఖుడు కూడా. వాళ్ళకిష్టమైన పెళ్లి చేసుకుందని సొంత కూతురుతోనే ఇంతవరకు మాట్లాడలేవండి, దూరంగా పెట్టేశారు. అంత మొండి మనిషి ఆయన? మామూలు మొండి కాదండి, చాలా జగముండి. ఆయన భార్య జానకమ్మ గారు మాత్రం నిజంగా దేవత అండి. వారు ఎవరినైనా నమ్మారంటే అంతే, వాళ్ళ మీద ప్రేమాభిమానాలు కురిపించేస్తారనుకోండి. పెళ్లి చేసుకోకుండా ఉండిపోయే వాళ్ళన్నా, పెళ్లి చేసుకుని విడిపోయిన వాళ్ళన్నా రాఘవయ్య జానకమ్మ గారికి మహా చెడ్డ చిరాకు కోపమును అండి. ఇంతకీ మీ ఇద్దరు భార్యాభర్తలేనా అండి? ఎందుకలా అడిగారు? ఏమి లేదండి, మీ ఇద్దరు భార్యాభర్తలు అయితే మీ మధ్య ఉండే అన్యోన్యతను బట్టే మీరు వచ్చిన పని త్వరగా అయిపోతుందండి. మీ మధ్య ఏమాత్రం గొడవలు ఉన్నాయని తెలిసినా మీ పని కాదు సరికదా, మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వాళ్ళ ఇంట్లో ఉంచారండి, వెంటనే మెడబట్టుకుని బయటికి గెంటేస్తారండి. అదండి విషయం. అదిగో అదేనండి రాఘవయ్య గారి ఇల్లు. ఎంత ఇమ్మంటారు? మీరు వచ్చిన రాఘవయ్య గారింటి కదండి, ఎంతో కొంత ఇవ్వండి. థ్యాంక్స్ అండి. అయ్యో కొట్టద్దయ్యా, అయ్యో 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 అయ్యో
అబ్బో అయ్యో కొట్టద్దయ్యా, నన్ను కొట్టద్దు అబ్బా, అయ్యో కొట్టద్దయ్యా, నన్ను కొట్టద్దు అయ్యో కొట్టద్దయ్యా, అయ్యో కొట్టద్దయ్యా. యష్, అక్కడ ఏదో జరుగుతుంది, చూద్దాం పద. కొట్టదయ్యా, కొట్టదయ్యా, అయ్యా అయ్యా అయ్యా, మీ దండ మర్దనయ్యా, అయ్యా మీ కాళ్ళు పట్టుకుంటున్నాయ్యా, రేయ్, ఈ ఇల్లు మంచి చేసేవాడికి, నిజాయితీగా ఉన్నవాడికి ఆశ్రయం ఇస్తుంది, అన్నం పెడుతుంది, సాయం కూడా చేస్తుంది. కానీ అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం ఎవరికైనా సరే నీకు పట్టిన గతే పడుతుంది. అనుభవించు, అనుభవించురా, అనుభవించు. ఏం జరిగింది? ఏంటి, అడిగితే సమాధానం చెప్పకుండా పక్కెళ్ళిపోతాడు. ఆ వ్యక్తిని ఎందుకు కొడుతున్నారు? అసలు ఏమైంది? ఈ ఊరి పెద్ద రాఘవయ్య గారు, అక్కడున్నావుడి పేరు జానకమ్మ, ఈ రాఘవయ్య గారి భార్య. ఈ ఊరికి ఏ కష్టం వచ్చినా పార్వతీ పరమేశ్వరులా ఆదుకుంటారు, అండగా ఉంటారు. ఎవరైనా సరే ఏదో ఒక పని మీద ఆయన దగ్గరికి వస్తే వెంటనే వాళ్ళని నమ్మడు, వచ్చిన వాళ్ళు చెప్పింది నిజమా కాదా అని తెలుసుకుంటాడు. ఒక 3 రోజులు వాళ్ళింట్లోనే ఉంచుకొని వాళ్ళకి పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో వాళ్ళ సమస్య సబబు అనిపిస్తే, వచ్చిన వాళ్ళల్లో నిజాయితీ ఉంది అనిపిస్తే వాళ్ళకి కావాల్సిన సాయం చేస్తాడు, వాళ్ళ జీవితాన్ని నిలబెడతాడు. కానీ వచ్చిన వాళ్ళు అబద్ధం చెప్పినా, మాయ చేసి మోసం చేయాలని చూసినా వాళ్ళకి ఇదిగో ఇలాంటి శిక్షే పడుతుంది.